సెబీ పూర్తిగా విఫలమైంది. ఈ మాధవి బుచ్ అనే చైర్మన్ లాలూచి పడింది, ఆవిడని తొలగించండి అని రాహుల్ గాంధీ గారు గతంలో చెప్పారు. సెబీ ఉద్దేశపూర్వకంగానే వీరి యొక్క లొసుకుల్ని బయటకు రాకుండా చేస్తూ ఉంది. దానికి ఉదాహరణ కూడా ఈ మధు బి వాళ్ళ భర్తకి అదాని కంపెనీలతో సంబంధాలు ఉన్నాయని గతంలో బయట పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా సెబీ చైర్మన్ ఇంతవరకు మోడీ గారు తొలగించలేదంటే దాని అర్థం ఏంటి? అంటే దేశ ప్రజలు అర్థం చేసుకోవాలి. సెబీగిన న్యాయంగా విచారణ జరుపుకుంటే ఇలా అమెరికా సంస్థ వచ్చి మనకి వాస్తవాలు చెప్పాల్సిన పనే లేకుండే సెబీ ఫెయిల్ అయింది. ఈ దేశంలో ఈడీ సిబిఐ ఎఫ్బిఐ అన్నీ కూడా ప్రధానమంత్రి గుప్పిట్లో పనిచేస్తూ ఉన్నాయి. ఈ దేశంలో ఇప్పటివరకు నామోదైనట్టు ఈడీ కేసుల్లో 96.4% కేసులు ప్రతిపక్షాల మీదనే జరిగినాయి. ప్రతిపక్షాలను లొంగదీసుకోవడానికి, ప్రతిపక్షాలను బెదిరించడానికి, ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడానికి ఈడీని సిబిఐని ఈ దేశంలో బీజేపీ పార్టీ వాడుతూ ఉంది. ఇది స్పష్టమైంది. ఏ తప్పు చేయని రాహుల్ గాంధీని కూడా 3 రోజులు ఈడీ ఆఫీస్కి పిలిపించినారంటేనే దాంట్లో స్పష్టత వస్తూ ఉంది. రాహుల్ గాంధీ ఎక్కడ వ్యాపారం చేయలే, మా సొంత పేపర్కి పెట్టిన నిధుల్లో తేడాలున్నాయని మమ్మల్ని పిలిచినట్టు సందర్భం. సో ఈ దేశం అంతా కూడా బడా వ్యాపారస్తుల కోసం ఈ దేశంలో అంటూ బీజేపీ పార్టీ పనిచేస్తూ ఉంది. ఇది బీద ప్రజానీకం పార్టీ కాదు, ఇది పెత్తందరుల పార్టీ. కేవలం కార్పొరేట్ సెక్టర్ని ఈ దేశంలో పెంచడానికే పనిచేస్తూ ఉంది. ఇవన్నీ కూడా దానికి ఉదాహరణలు, రుజువులు. అదే చెప్తా ఉన్న, రేపు ఇవన్నీ రుజువు అవుతే ప్రధానమంత్రి మోడీ గారికి చిత్తశుద్ధి జేపీసీ వేస్తే దాంట్లో వాస్తవాలు బయటకు వస్తే డెఫినెట్గా బ్లాక్ లిస్ట్ పోతుంది. అదాని అయినా అంబానీ అయినా మేం చేసుకున్న ఒప్పందాల్లో నిజాయితీగా ఈ దేశంలో ఉన్నట్టు చట్టాలకి లోబడి, మన రాష్ట్రంలో ఉన్నట్టు వ్యాపార చట్టాలకు లోబడి ఆ కార్యక్రమాలు ముందు సాగితే సాగుతాయి. డీవియేషన్ అయ్యి చట్టానికి తోట్టు పడితే ఆఫ్ అవుతాయి. ఇది వాస్తవం. రేపు జేపీసీ పడ్డ తర్వాత, వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత మేము మాట్లాడతాము. మా ప్రభుత్వం ఇప్పటి వరకు చేసుకున్న ఒప్పందాలు చట్టంకు లోబడి ఉంటే ఆ ఒప్పందాలు కొనసాగుతాయి. చట్టానికి విరుద్ధమని తేలితే అన్నీ కూడా రద్దు అవుతాయి. డెఫినెట్గా పలు రకాలుగా ఈ దేశంలో ఉన్న సంస్థలన్నీ ఫెయిల్ అయినప్పటికీ బయట సంస్థలు అదాని యొక్క ఒప్పందాలు, అదాని యొక్క వ్యాపారాల మీద అన్ని వాస్తవాలు బహిర్గతం చేస్తూ ఉంది. కానీ మన దేశం స్పందించట్లేదు, మన ప్రభుత్వం స్పందించట్లేదు, దేశ ప్రభుత్వం. అదే కదా మేము కోరుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తి మంచి పనులు చేస్తే మంచి, దాన్ని మనం స్వాగతిస్తాం. చెడ్డ పనులు చేస్తే దాన్ని వ్యతిరేకిస్తాము. ఈ జరిగిన చెడ్డ పనుల మీదనే మనం వ్యాపారం అదే న్యాయ విచారణ జరగాలంటా ఉన్నాము. అదాని మన రాష్ట్రానికి వచ్చి చట్టరీత్యా ఏదైనా వ్యాపారం చేస్తే మనకేం బాధ లేదు. చట్టరీత్యా ఉన్నటువంటి వ్యాపారాలకి ఆటంకం కూడా ఉండదు. రాష్ట్రం ఒప్పందం చేసుకున్న దాంట్లో ఆయన వ్యాపారం చట్టరీత్యా నడిస్తే మనకేం ఇబ్బంది ఉంటుంది? రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, చట్టరీత్యా అదాని కానీ ఇంకెవరన్నా వ్యాపారాలు చేస్తే కూడా మాకు ఇబ్బంది లేదు, చట్టంకి తూట్లు పొడిచిన వ్యాపారాల మీద మేము జేపీసీ అడుగుతా ఉన్నమాట చెప్పడం జరిగింది. మాది ఒకే స్టాండు, బీద ప్రజల అభ్యున్నతే మా స్టాండు. కేటీఆర్ బీజేపీ వేరు కాదు. గతంలో చాలా ఉదాహరణలు మేము ఇచ్చినాము. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే. ఇంకా దాన్ని రుజువు చేసుకో సంవత్సరం ఆల్రెడీ రుజువు అయినటువంటి అంశం అది. అరే ఇప్పుడు నేను దుబాయ్లో ఒక నేరం చేస్తా, అక్కడ అది నేరం, నేను ఇక్కడ నేరం చేయంత వరకు ఇక్కడ నేరం నేరస్తుంది కాదు కదా.
కాదు కదా. ఇప్పుడు నేనేమంటాడు, వ్యాపారంలో రేవంత్ రెడ్డి గారు అన్న మాట ఏంటంటే, ధర విషయంలో ఎవరన్నా దీంట్లో ప్రయత్నం చేస్తే అది తప్పు అని మాట చెప్పడం జరిగింది. ఇదే ప్రశ్న రాహుల్ గాంధీ కూడా అడిగారు. రాహుల్ గాంధీ గారు ఒక వీడియోలో మాట్లాడుతూ, నేను వ్యక్తిగతంగా ఎవరికి వ్యతిరేకం కాదు, కొన్ని చోట్ల వారు చేసిన వ్యాపారాలు లోపభూయిష్టంగా ఉన్నాయి, వాటి మీద విచారణ జరుగుతామని చెప్పాను, వారే కొన్ని చోట్ల మంచి పనులు చేస్తే కూడా దానికి అడ్డంకి కాదు అనే మాట చెప్పడం జరిగింది. ఇది రాహుల్ గాంధీ గారు స్పష్టత ఇచ్చిండు. అదే స్పష్టతతో తెలంగాణ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతా ఉన్నారు. థ్యాంక్ యూ.